శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో కుజుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. సప్తంలో కేతు యొక్క ప్రభావము, భాగ్యంలో చూసినసరికి మనకు శని గురువుల యొక్క ప్రభావము, రాజ్యంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు. లాభస్థానంలో మనకు రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. సో లాభంలో రవి అన్నవాడు అన్ని దోషాలను అధిగమించి యోగంలో కూర్చోబెడతారు కాబట్టి డెఫినెట్గా వృషభ రాశి వారికి ఏకాదశి ఉన్న రవి వలన అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజ్యంలో ఎప్పుడైతే బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడో రాజ్యం వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో బుధుడికి సంబంధించింది, శుక్రుడికి సంబంధించి మనకి రాజ్య లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో, రాజ్యాధిపతి ఎవరు ఉన్నాడో వాడే రాజ్యంలో మిత్రక్షేత్రమైన శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన కాంబినేషన్ అక్కడ శుక్రుడు ప్లస్ బుధుడు ఉండడం వల్ల వ్యాపారం, కొత్త వ్యాపారం కానీ కొత్త ఆలోచనతో కానీ ఏదైనా శ్రీకారం చుట్టాలనుకుంటే దానికి కావాల్సిన అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ ఇప్పటి అక్కడ ఉన్న కాలంలో కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్ తీసుకుంటుంది కాబట్టి 15 రోజులు ఆ ప్రయత్నంగా చేయవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నసరికి సప్తంలో కేతు, లగ్నంలో కుజుడు రాహు అనేది ఒక వైవాహిక జీవనానికి సంబంధించిన వరకు కొంచెం ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. అంతకంటే ఇంకేం కనిపించట్లేదు. దానివల్ల ఒక చిన్న పిసర దోషము, ఆ దోషాన్ని అధిగమించడానికి శుభమంజేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకుపోవాలి. అలాగే భాగ్యంలో శని ప్లస్ గురువు, భాగ్య రాజ్యాధిపతి ఏంటి, రాజ్యోగం ఇచ్చేవాడు శని ఇచ్చేవాడు, వాడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కూడా మన రాశి మీద పడుతుంది కాబట్టి ఒక లక్ ఫేవర్ అవ్వడము, ఒక ఉద్యోగంలో ఒక మార్పు రావడము, ఉద్యోగ ప్రయత్నాలు మనం చేసే స్టెప్స్లో ఓ సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ అంశాలు మనకు బాగా కనబడతాయి. బ్యాంకింగ్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ వచ్చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీభూతమవుతారు. అలాగే చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం చిన్న పిసర డిసప్పాయింట్మెంట్ అవుతుంది కానీ మళ్ళా గురుబలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో కుజుడు వచ్చాడు కాబట్టి ఈ యొక్క 15 రోజులు కూడా వివాహ ప్రయత్నాల్లో మనకు అనుకున్నంత ఫలితం రాదు. ఆల్మోస్ట్ అక్కడ 23వ తారీఖున వచ్చాడు అక్కడ కుజుడు. వచ్చినప్పటి నుండి మనకు ఆ ఇబ్బంది మనకు అనిపిస్తుంది 45 రోజుల్లోనూ. అలాగే లాభంలో రవి ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా ఈ కాలంలో కానీ మన సంతకాలు పెట్టి వ్యాపార అగ్రిమెంట్ చేసుకున్నా అది సంపూర్ణమైన లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి వలన ఆరోగ్యం కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వైవాహిక జీవనానికి సంబంధించిన భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్య అది కొంచెం ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అది తప్ప మిగిలిన అన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయి. అన్ని అంశాలలో కూడా గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం కానీ, అంగారక కవచం కానీ, పూజ కవచం కానీ చదవడం కానీ, స్వామివారికి అభిషేకం, కుజుడు అక్కడ ఉన్న 45 రోజుల్లో కూడా స్వామివారికి అభిషేకము, తీర్థము తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంతవరకు వేడి అగ్నితత్వం ఏదైతే ఉందో కొంత చల్లార్చడం, చల్లారడం వల్ల మనకు కొన్ని సత్ఫలితాలు జరగడం, తెలియకుండానే మన కోపమే మన శత్రువే అన్నట్టుగా మనకు కొంత నష్టం కలగకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక గురు అనుగ్రహం ఉంది కాబట్టి గురు అనుగ్రహంతో కొత్త ఆలోచనతో, కొత్త ప్లాన్స్తో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి చేసే ప్రయత్నాలు, మనం విదేశాల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇంట్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఏమాత్రం భయపడక్కలే. ఇక్కడ గురు అనుగ్రహం తీసుకోవడము, తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెహికల్కి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ తప్పు జరిగినా జరగకపోయినా, మీ వలన తప్పు ఉన్నా లేకపోయినా మీ వాహనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పార్కింగ్ చేసేటప్పుడు కానీ నడిపేటప్పుడు కానీ ముందు వెనక చూసుకుని నడపడానికి ప్రయత్నించగలిగితే చాలా బాగుంటుంది. ఇంత ముందులాగా అనుకున్నట్టుగా రాజకీయ నాయకులు వాళ్ళు కూడా మనకి వెనకాతలు ఎవడు ఇబ్బంది పెట్టలేడేమో అనుకునే రాజకీయ నాయకుడికి ఈ యొక్క 15 రోజుల్లో కొన్ని ఇబ్బంది కనబడుతుంటుంది. అది ఏ రాజకీయ నాయకుల వారికైనా వెనక నుంచి ఎవరో ఇబ్బంది పెట్టిన వాళ్ళగా జరుగుతారు. లాభంలో రవి ఉన్నా కానీ లగ్నంలో ఉన్న కుజుడు మన కోపమే మన శత్రువు అంటాం కాబట్టి, అగ్నితత్వం కాబట్టి డెఫినెట్గా మన కోపం వలన ఎవరో శత్రువు తయారై మనం మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మాట వదిలేటప్పుడు జాగ్రత్తగా ఆచరించి మాట్లాడటము చేయండి. విదేశాల నుండి మనకు దూర బంధువుల నుండి కూడా చక్కటి శుభవార్త వినే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. కష్టం నుండి బయటపడటము, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.